హలో అండి, అందరికీ నమస్తే. ఈరోజు రెసిపీ వచ్చేసి ఈ సమ్మర్లో కూల్ కూల్గా కీర అలాగే పెరుగుతోని మనం మంచి లస్సీ తయారు చేసుకుందామండి. చాలా బాగుంటుంది, చాలా టేస్టీగా కూడా ఉంటుంది మీకు. ఎందుకంటే మీకు మంచి లస్సీ చూపిస్తున్నాను. ఈ లస్సీ వచ్చేసి మనకి ఈజీగా ఇంట్లోనే రెడీ చేసుకోవచ్చు అండి. చాలా బాగుంటుంది, రుచిగా ఉంటుంది, కొంచెం హాట్గా స్వీట్ స్వీట్గా ఉంటుంది అన్నమాట. ఇది ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి. మీరు కీర ముక్కల్ని ఇలా రౌండ్గా కట్ చేసుకోండి, రెండు కానీ లేదంటే ఒకటి కానీ తీసుకోండి. తీసుకొని మిక్సీ జార్లో ఈ ముక్కలన్నింటిని వేసేసుకోండి. వేసిన తర్వాత దీంట్లోనే పచ్చిమిర్చి కూడా దీంట్లోనే వేసేసుకోండి. ఒక రెండు అయితే సరిపోతాయి, మరీ ఎక్కువగా ఘాటుగా తీసుకోకండి. ఒక రెండు లేదా ఒకటి వేసుకోండి. అలాగే అల్లం మాత్రం ఒక చిన్న ముక్క తీసుకొని పొట్టు తీసి కట్ చేసి వేసుకోండి కడిగి. ఆ తర్వాత షుగర్ కూడా ఒక 4 స్పూన్లు వేసుకోండి. ఇది 2 గ్లాసుల లస్సీ అండి, అందుకని నేను 4 స్పూన్లు వేస్తున్నాను. మీరు ఎక్కువగా తీసుకుంటే ఇంకొంచెం ఎక్కువగా స్వీట్ వేసుకోవచ్చు. అలాగే 1/2 స్పూన్ ఉప్పు. అలాగే దీంట్లో మీరు ఇంగువ కూడా కొంచెం 1/2 స్పూన్ కంటే కూడా తక్కువగా వేసుకోండి. ఎక్కువగా వేస్తే మళ్ళీ అదే స్మెల్ మనకు వస్తుంది. ఒకవేళ ఇష్టం లేకపోతే మీరు అవాయిడ్ చేయొచ్చు. కొత్తిమీర మాత్రం వేసుకోండి, నాకు అవైలబుల్గా లేదు అందుకని వేయలేదు. ఇలా కొంచెం మిక్సీ పట్టిన తర్వాత ఒక 1/2 కిలో పెరుగు దీంట్లో వేసుకోండి. అలాగే మీరు ఐస్ క్యూబ్స్ వేసుకోండి. దీంట్లో కావాలంటే చల్లటి వాటర్ కూడా వేసుకోవచ్చు. వేసుకున్న తర్వాత మరొకసారి మీరు మిక్సీ పట్టుకోండి. ఒకవేళ మీకు అన్నీ చలవాని భయం వేస్తే నార్మల్ వాటర్ కూడా వేసుకోవచ్చు అండి. చూసారు కదా, ఈ విధంగా మీరు చిక్కగా మంచి లస్సీ రెడీ చేసుకోండి. మీరు కావాలంటే కొంచెం పలుచగా కూడా చేసుకోవచ్చు. కచ్చపచ్చగా మనం మిక్సీ పట్టుకుంటే అక్కడక్కడ కీరా ముక్కలు తగులుతూ ఉంటాయి, బాగుంటాయి అన్నమాట. ఓకేనా ఫ్రెండ్స్, మీరు ఇప్పుడు మీరు ఈ లస్సీని ఒక గాజు గ్లాసుల్లోకి తీసుకొని మీరు దీంట్లో వేసేసుకోవచ్చు. చూసారు కదా ఫ్రెండ్స్, మనకి చాలా బాగుంటుంది. మీరు ఒకసారి ట్రై చేసి చూడండి. అలాగే ఈ లస్సీని మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. మీ అందరికీ నా వీడియో నచ్చి ఉంటుంది అనుకుంటున్నాను. మీరు ఇలా పుదీనా కూడా కొంచెం డెకరేషన్ చేసుకొని సర్వ్ చేసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్, మీ అందరికీ నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అందరికీ థ్యాంక్ యూ అండి.